ఈ 5 సంవత్సరాలు కూడా నెల నెలకే 4వ తారీఖే ఇవ్వాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మీరు ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, పదే పదే పోయిన ఎన్నికలలో ఏమని చెప్పిర్రు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పదే పదే అబద్ధాల ప్రచారం చేశారు. మరి నేను అడుగుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి జనవరి 4 రోజు మీరు జీతాలు వేసిరు కదా మీరే, మరియు మేము ఉద్యోగాలు ఇచ్చిన 160,063 మందికి మరి మీరు జీతాలు ఇచ్చినరా ఇయ్యలేదా? మీరు జీతాలు ఇచ్చిరని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఆ ఉద్యోగాలు ఇచ్చింది మేమే కదా, ఆ ఉద్యోగాలు మేము ఇచ్చినందుకే ఇవాళ మీరు జీతాలు వాళ్ళకి వేసిరు కదా, ఇది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు అబద్ధాల పునాది మీద ఇలా ప్రభుత్వంని ఏర్పాటు చేశారు. ఇవాళ మీరు యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ యూత్ డే కూడా, ఒక యువ ఎమ్మెల్యేగా ఒక యువకునిగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మరి మీరు 4వ తారీఖు జీతాలు వేస్తే ఈ 160,063 మందికి మీరు జీతాలు ఇచ్చిర్రా లేదా? ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా మేము జాబులు ఇయ్యలేని చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అప్పుడు చెప్పినప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము ఎన్నోసార్లు చెప్తే కొంచెం ఎక్కకపోవచ్చు, అంటే అబద్ధము నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుంది అన్నట్టుగా వాళ్ళ మాటలు నమ్మిరు జనం. ఇవాళ 232,308 ఉద్యోగాల షెడ్యూల్ గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు షెడ్యూల్ జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే దాంట్లో 160,083 మందికి ఫిల్ చేసినాం ఆల్రెడీ. దాంతోపాటు 42,652 ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రెడీ ఉన్నారు, ఆ రిజల్ట్ కోసము పెండింగ్ ఉన్నాయి. అవి దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అయ్యి దాని కోర్టులో ఉండండి, అంటే 232,735 మందికి ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఉద్యోగాలు ఫిల్ చేసినాం. అంటే కేవలం ఇంకొక 30,000 నోటిఫికేషన్లు షెడ్యూల్ ఇచ్చున్నాయి, అవి మీరు ఫిల్ చేయాలి. దాంతోపాటు మీరు ఏం చెప్పిండ్రు, డిసెంబర్ 2024 వరకు 200,000 ఉద్యోగాలు నేను ఇస్తా అని మీరు చెప్పిన రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు డిసెంబర్లో ఫిల్ చేస్తే డిసెంబర్లో ఫిల్ చేయండి సంతోషం. ఈ 232,308 నోటిఫికేషన్లతో పాటు అదనపు 200,000 జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేస్తే దాన్ని బట్టి ఈ తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి డిసెంబర్లో మీరు ఖచ్చితంగా ఈ 232,308 కాకుండా ఇంకా 200,000 ఉద్యోగాలు మీరు యువతకి చూపించాలని, నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఆలోచన చేయండి, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండ్రు, కేవలం 24,000 ఉద్యోగాలు, దాంట్లో 42% వాటా తెలంగాణకు వస్తే 10 సంవత్సరాలలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే ఈ తెలంగాణకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలు. మరి ఇవాళ మేము 232,735 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చినామంటే ఇది కేసీఆర్ గారి గొప్పతనమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు వీళ్ళు అబద్ధాల కోరు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రో, మేము ఉద్యోగాలు ఇయ్యలే అని అబద్ధాలు చెప్పిండ్రు, ఇవాళ మేము ఇచ్చిన 160,063 మందికి ఇవాళ జీతాలు వేసింది
రేవంత్ రెడ్డి గారే కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా మేము ఇస్తే, మరి ఇది నిజం కాదా? ఎన్ని రోజు అబద్ధాలు చెప్తారు? దాంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే, ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ప్రైవేట్ రంగం కంటే ముందు ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో మేము ఎన్ని ఇచ్చినాం అనేది కూడా మీకు డీటెయిల్గా కూడా ఒక్కసారి నేను చెప్తాం. దయచేసి ఖచ్చితంగా అన్ని పేపర్లలో, మీడియా ఛానల్లో ఇవి చూపించాలి. ఈ కాపీ కూడా మీ ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినాం అనేది చదువుతా ఒక్కసారి మీరు చూడండి. అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ కార్పొరేషన్లో 5303 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్లో 1135 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్లో 2552 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. ఎనర్జీ డిపార్ట్మెంట్లో 52324 ఫిల్ చేసినాం. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2152 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. ఫైనాన్స్లో 28, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 219, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 8132, మళ్ళా హయ్యర్ ఎడ్యుకేషన్లో 0, హోమ్ డిపార్ట్మెంట్లో 46850, ఇలా ఇండస్ట్రీస్ కామర్స్లో 20, ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్లో 895, లేబర్ డిపార్ట్మెంట్లో 55, లా డిపార్ట్మెంట్లో 12, మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 3745, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో 1957, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10763, ప్లానింగ్లో 474, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3543, షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్లో 3770, సెకండరీ ఎడ్యుకేషన్లో 9143, ట్రైబల్ వెల్ఫేర్లో 1537, ఇవాళ ఉమెన్ చిల్డ్రన్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్లో 147, ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో 5327. ఇవి మొత్తం కలిస్తే 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చింది. ఇది నా సొంత కవిత్వం కాదు, ఈ కాగితము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్న లెక్కలు, డీటెయిల్గా ఇచ్చిన లెక్కలు. ఇది ఆన్లైన్లో మీరు టైప్ చేస్తే కూడా వస్తుంది. ఇది ఇవాళ వీళ్ళ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ వీళ్ళకి జనవరి 4th రోజు ఈ 1,60,043 మందికి జీతాలు ఇచ్చినామని ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన లెక్క అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇంకా 42,652 కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు లెక్కలు ఇస్తున్నా. ఇవి కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి, ఎగ్జామ్ కోర్టులో షెడ్యూల్ ఉన్నది కూడా మీ అందరు కూడా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ఇవాళ ఐటీ సెక్టర్లో ఇవాళ 57,000 కోట్ల ఎగుమతి ఉంటే ఇవాళ దాదాపు 241,000 కోట్లకి పెరిగింది. ఇది కేసీఆర్, కేటీఆర్ గారు చేసిన ఘనత కాదా అని నేను అడుగుతా ఉన్నాను.